చంద్రబాబు గుణపాఠం చెప్తారు. లత గారు, పొలిటికల్ క్యాడర్ సహజంగా 2014 నుంచి మీ పొలిటికల్ క్యాడర్ సైలెంట్గా ఉందా, అది బీఆర్ఎస్కి షిఫ్ట్ అయిందా, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టీడీపీకి వస్తుందా, మీరు ఎలా దీన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, సమ్మప్ చేసారు? ఖచ్చితంగా అండి, ఎలాగైతే కేసీఆర్ ఒక స్కెచ్ వేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదు, నిర్వీర్యం చేయాలి అనేదైతే ఒక స్కెచ్ వేసి చేశారు. చేసినప్పుడు దాన్ని అంటే దాన్ని రకరకాల ప్రెషర్స్తో కానివ్వండి, వాళ్ళని బ్లాక్మెయిల్ అవ్వచ్చు, ప్రలోభ ఏదే రకమైన పోస్టులు ఇస్తామని, మినిస్టర్స్ చేస్తామని కొంతమందిని, ఈ రకంగా ఇక్కడ నుంచి తెలుగుదేశం నుంచి తీసుకెళ్ళిన వాళ్ళందరినీ మినిస్టర్స్ చేసుకున్నారు కూడా. సో అలా ఆయన ఏదైనా చేశాడు, మొత్తం తీసుకున్నాడు క్యాడర్ కాడ నుంచి మొత్తం. సో వెళ్ళి తర్వాత నెక్స్ట్ టైం కూడా వచ్చింది, 2019 గెలిచిన వాళ్ళని కూడా తీసుకున్నాడు. సో పార్టీ అధ్యక్షులను తీసుకున్నారు, మా పార్టీ ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తాయిలాలు ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఇచ్చారు ఒకళ్ళకి, మొన్న ఒక మొన్న ఒకళ్ళకి మొన్న కూడా పార్లమెంటుకి పోటీ చేశారు కదా చేవాళ్ళకి. సో ఇట్లా ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇచ్చాడు ఆయన. అంటే పార్టీ నిర్వీర్యం అయిపోవాలి, తెలంగాణలో తెలుగుదేశం ఉండకూడదు. ఆయన భయం అంతా కూడా ఏంటంటే తెలుగుదేశంతోనే, కాంగ్రెస్తో భయం లేదు, బీజేపీతో భయం లేదు, ఆయనకి తెలుగుదేశం ఫోబియా. బాబుతో కాదు, బాబుతో అవసరం లేదు, పర్సనల్ రైవలరీయా కేసీఆర్. ఆయనకి ఇంకా అదే గుర్తుంది, ఆయనకి మినిస్ట్రీ ఇవ్వలేదు చూసారా, అదే గుర్తుంది ఆయనకి. మరి బాబు గారికి ఏటివ్గా పెట్టింది అన్న గుర్తుందా, తెలుగుదేశం వాళ్ళకి ఇష్టం లేదంటే అలానే కదా తీసుకుంది, మళ్ళీ అలాగే మినిస్ట్రీ పార్టీ నిర్వీర్యం చేయాలి కదా, అది ప్రాబ్లం. కార్యకర్తలు తీసుకున్నాడు, అదే తీసుకున్నది, చెప్పేది వినండి, పార్టీ నిర్వీర్యం చేయాలని ఒక ప్లాన్ దాంతోనే తీసుకున్నాడు. సో ఆయనకి ఇంకొకటి, ఆయన ఒక అసమర్థుడైన సీఎం పక్కన జగన్ ఉంటే ఈయన ఇక్కడ ఏదో సక్సెస్ఫుల్ సీఎం అవుతాడని ఒక అపోహలో ఉన్నాడు. సో నాకు ఒక డౌట్, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఇక్కడ పార్టీ గుర్తు రాదు, గెలిచినప్పుడు మాత్రమే ఇక్కడ డెవలప్ చేయాలనే ఒక ఇది ఎందుకు వస్తుంది అంటే, ఆయన 2019 నుంచి 2024 వరకు అక్కడ పార్టీని డెవలప్ చేసుకోవడానికే ఆయన పాదయాత్ర చేసి, లోకేష్ గారి పాదయాత్ర చేసి, అంటే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా పోటీ చేశాం కదా, ఓడిపోయిన తర్వాతే కదా పోటీ చేసింది, అన్ని డివిజన్స్ లో కూడా వేసాం కదా, క్యాండిడేట్లు ఉన్నారు కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయితే లేరు కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేయలేదు కదా, అదే చెప్తున్నా. ఎప్పుడైతే మీరు అక్కడ వీక్ గా ఉన్నారో, మీరు మీ ఫోర్స్ అంతా అక్కడ డెవలప్ చేసుకోవడానికి పెట్టేసుకుంటున్నారు, అక్కడ గెలిచిన తర్వాత మాత్రమే. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి కేసుల్లో చుట్టుకుపోయినాడు, ఆయన చేసిన అవినీతన్ని బయట వస్తున్నాయి, ఇంకా బయట రావాల్సినవి ఉన్నాయి. సో ఇప్పటికే కవిత గారు జైల్లో ఉన్నారు, సో ఆవిడ బయట రాలు, వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ కేసులు ఉన్నాయి, ఇంకెన్ని పడతాయో తెలియదు. ఏ రకంగా దోచుకు తిన్నారు అనేది అక్కడ నాయకులు వాళ్ళని మేము పిలుచుకురావట్లేదు అండి, వాళ్ళు వచ్చే వాళ్ళు రావచ్చు, ఎందుకంటే వాళ్ళేమీ కొత్త ఏం కాదు, మా పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళే, ప్రతి పార్టీలోనూ మా పార్టీ వాళ్ళే ఉన్నారు. మీరు ఒకసారి చూసారంటే తెలుగుదేశంలో ఏంటి రాజకీయ నాయకులు లేరండి, చాలా వరకు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఈ రోజు మినిస్టర్స్ గా, ఈ రోజు రాజకీయ అవకాశాలు వచ్చాయంటే మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 40 క్రితం నుంచే కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే రాజకీయ అవకాశాలు వచ్చాయి బీసీలకు అంతా కూడా. చదువుకున్న ప్రతి అంటే ఆ రోజుల్లో ఉన్న కొత్తగా యువతకంతా కూడా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీయే. సో అందుకని మీరు తెలుగుదేశం పార్టీని అంటే ఏమీ లేని పార్టీ కాదు కాదండి, ప్రతి పార్టీలో కూడా తెలుగుదేశంకి టచ్ అయిన వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈరోజు ఒకరోజు సంతోషపై మాకు కేసీఆర్ సీఎం అయినా రేవంత్ రెడ్డి సీఎం అయినా తెలుగుదేశం నుంచి వెళ్ళిన స్టూడెంట్సే వాళ్ళు, సరేనా, తెలుగుదేశం బ్రాండే వాళ్ళు, వాళ్ళకి తెలుగుదేశం పెట్టిన రాజకీయ అవకాశాలే వాళ్ళు ఈరోజు ఆ స్థాయిల్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళ కొడుకుని హరీష్ రావు కేటీఆర్ గారికి రాజకీయ అవకాశాలు వచ్చినాయన్న వాళ్ళ నాన్న రాజకీయ బేస్ ఉన్నది కాబట్టే వచ్చేది, లేదంటే ఆయనకు కూడా వచ్చేది కాదు. సో తెలుగుదేశం పార్టీని అండి ప్రజల గుండెల్లో ఉందండి. మీరు ఒకటి నమ్ముతున్న ఇప్పటికీ మేము తెలంగాణలో 20 అపోజిషన్, కానీ ఈ రోజుకి క్యాడర్ ఉంది, ఈ రోజుకి విలేజ్ స్థాయిలో ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, పార్లమెంటరీ అధ్యక్షులు ఉన్నారు, సో ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్లు ఉన్నారు. సో మా పార్టీకి నా క్యాడర్కి మేము ఈరోజు కొత్త ఇది కాదండి, కొరత లేదు, కానీ మాకు నాయకుల కొరత ఉన్నది మాట వాస్తవమే. సో అది ఇప్పుడు వాళ్ళు ఫిల్ఫిల్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ రాజకీయ అవకాశాలకు వాళ్ళు వచ్చినప్పుడు మేము వద్దని చెప్పలేం కాబట్టి వచ్చిన వాళ్ళని జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకోండి, తప్పేం లేదు. నిజంగా మీరు చెప్పి దాన్ని చెప్పిన దాంట్లో వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే అయినా, ఈ బాబు గారు కాంగ్రెస్ నుంచి అంటే మూలం అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లని చెప్పి అదే క్రెడిట్ కాదు, అది అసెట్ కాదు. సరే ముందు వెనక గురు శిష్యులు అంటప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి తెలుగుదేశంలో ఆల్రెడీ కేసీఆర్ ఉన్నాడు, ఎవరు ముందు వెనక అనేది అప్రస్తుత విషయం. సరే అదే ఎవరు వాదన వెళ్ళకుండా ఒక పార్టీ నిర్మూలించాలనుకోవడం,
దాని టార్గెట్గా పనిచేస్తే ఫలితాలు అలా ఉంటాయని నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ నిర్మూలించాలని రకరకాల వాట్సాప్ యూనివర్సిటీ చేసిన చివరికి ఏం ఫలితం ఇచ్చింది, ఆయనే ఆయన అంతరార్థం అయిపోయాడు దశలకు షాక్ ఇచ్చింది, ఆయన బోటి పోటీ 20 సీట్లతో గెలిచాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా 11 ఇది అది టాస్క్ వేరు, అంతరార్థం చేయాలి పార్టీలో, పార్టీలు అంతరార్థం చేయాలి, టార్గెట్ గా పనిచేయాలి రాజకీయంగా చేసినా కూడా. ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్ ని విలీనం చేసుకోవడం కానీ తెలుగుదేశం విలీనం చేసుకోవడం కానీ మళ్ళీ జయకూడదన్న టార్గెట్ గా పనిచేసిన మాట వస్తూ అది ప్రజాస్వామ్య విరుద్ధమైన పని అది చేయడం వల్ల ఆడ ఎట్టయితే రాహుల్ గాంధీ మళ్ళీ మెజార్టీ వచ్చిండో మళ్ళీ ఇది అలాగే వస్తుంది. అదేదో మీ భావజాలుయంగా రంగను ప్రయోజన దృష్టి చేసి ఉంటే బాగుండేది. మేమనేది ఏంటంటే ఎవరిని ఎవరు ఏం చేయలేరు, ఇది రాజ్యాంగం అమలున్న రోజు, ఈ దేశంలో చట్టాలు ఈ విధంగా ఉన్న చట్టాలు అమలున్న రోజు అందరికీ హక్కులు ఉన్నాయి, అందరూ రావచ్చు, ఎవరు రావద్దు అనదు. ఏ పాకిస్తాన్ వచ్చి పోటీ చేస్తుంటే అభ్యంతరం ఉంటుందే కానీ ఇక ఏ రాష్ట్రంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ పెట్టినా ఏ భావజాలంతో పెట్టినా అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఆత్మగౌరవం విషయం వచ్చినప్పుడే మనకు ఇంతకుముందు చెప్పినట్టు అందశ్రీ గారి పాట ఆత్మగౌరవం ఎందుకు వచ్చింది, అక్కడ మన ఆత్మగౌరవం అంటే రోజు పాడుతున్నప్పుడు తలెత్తుకొని పాడుతున్న పాటే తల అవమానంగా ఫీల్ అవుతుంది. మనకు లేరని ఆయన ఉద్యోగం చేశాడు పెట్టడంతో పాటు మనకు తెలంగాణ మ్యూజిక్ లేదు అదంతా. అంటే ఇక్కడ ఆత్మగౌరవం విషయంలో కాబట్టి ఇప్పుడు కూడా మాకు అనుమానాలు వస్తున్నాయి, ఆల్రెడీ జరిగిన సంఘటనలు ఉన్నాయి, చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు అనుమానాలు సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆయన ప్రజాస్వామ్యంగా పోటీ చేస్తే మాకు అభ్యంతరం లేదు, నిన్న పోటీ చేసినప్పుడు ఉంటే ఇంకా బాగుండేది. రేపొద్దున ప్రజాస్వామ్యంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రేపు లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రయోజనాలకు చేకూరేలా సమాధానం చెప్పి వచ్చినప్పుడు ప్రజల మద్దతు ఉంటుంది, మా అనుమానం నివర్తించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సూర్యదేవర్ లత గారు, థ్యాంక్ యూ రజితారెడ్డి గారు. ఇది ఇవాళ బిగ్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. మనతో స్టూడియోలో ఉన్నారు.